శంషాబాద్ లో ఎయిర్‌పోర్ట్ కాలనీలోని నవగ్రహ విగ్రహాల ధ్వంసం ప్రస్తం తీవ్ర కలకలం రేపుతోంది విగ్రహాల ధ్వంసంపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులు వహించారు ఇప్పటికే ఒక అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఘటనపై హిందూ సంఘాలు అక్కడ ఆందోళనకు దిగాయి ఘటనకు బాధ్యులు ఎవరు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించాయి పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం మార్నింగ్ 5:36 అరౌండ్ జరిగిందండి ఇది 4:30 వరకు కూడా చూసినప్పుడు ఇంటాక్ట్ గానే ఉండే ఈ 1 అవర్ గ్యాప్ లోనే జరిగిందని లోకల్ ఎంక్వైరీలో మాకు తెలుస్తా ఉంది దాంట్లో సస్పెక్ట్ ని కూడా లోకల్ పాపులేషన్ చెప్తా ఉన్నారు అతను కూడా కస్టడీలోకి తీసుకున్నాము తగిన సెక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ కూడా చేసాం జరిగింది తగిన సీసీటీవీ కెమెరాస్ క్రైమ్ టీమ్ పోలీస్ టీమ్ అందరూ కూడా డిప్లాయ్ చేశాం అంతా కూడా వెరిఫై చేస్తున్నాము వెల్ షో ప్రోగ్రెస్ అన్నమాట అందరం కూడా అన్ని టెంపుల్స్ కూడా జియో ట్యాగ్ చేస్తాం జరిగింది అన్ని ఎనుమరేట్ చేస్తాం జరిగింది టెంపుల్ కమిటీ ఇన్ఛార్జ్ ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ ఏమున్నాయి ప్రివెంటివ్ మెజర్గా ఏం చేయాలి సీసీటీ కెమెరా పెట్టాలా గ్రిల్స్ పెట్టాలా లాక్స్ పెట్టాలా ఒక వాచ్మెన్ పెట్టాలా అనేది ఆల్రెడీ అందరితోటి మనం చర్చిస్తాం జరిగింది జియో ట్యాగ్ చేసుకుని మేము మా పోలీసు పెట్రోల్ ద్వారా రెగ్యులర్గా చెకింగ్ చేస్తూనే ఉంటాం ఇట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ జరిగిన ఘటనకు సంబంధించి హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ జరిగినటువంటి ఈ దుశ్చర్య మీద ఎవరైతే చేసిన ఎవరైనా ఉండని వాళ్ళు ఎవరైనా ఉండని ఏ మతస్థులైనా ఉండని వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఖబర్దార్ మేము ఎంతటికైనా దిగ చేస్తాం అనేది మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక హిందూ మనోభావాలు ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు మనకు మెయిన్ ఒక ఇల్లు హిందూ ధర్మం అనేది ఇల్లు మన ఇంటి మీద ఇట్లా దాడులు జరుగుతాయి ఇంకెన్ని రోజులు మేము కాముకుండాలి